తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై గుర్తు తెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి దిగారు. స్థానికులు అడ్డుకోవడంతో ఆయనను వదిలేసి పారిపోయారు. విజయవాడ 9వ డివిజన్లో ఈ దాడి జరిగింది. ఇనుప చుబతో దాడి చేయడంతో గాంధీ కుడికన్ను పూర్తిగా దెబ్బతింది. దాడికి దిగింది వైసీపీ నేత దేవినేని అవినాష్ అనుచరులే అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాంధీని కేశినేని నాని గద్దె రామ్మోహన్ తదితరులు పరామర్శించారు. ఇది వైసీపీ ఆడుతున్న సైకలాజికల్ గేమ్ అని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. అంటే ఏం లేదు, ఇప్పుడు ఎవరైతే టీడీపీ తరఫున మనం గెలిచారో, ఒకళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే డివిజన్స్లో యాక్టివ్గా ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక వార్నింగ్ లాంటిది, సైకలాజికల్ గేమ్. రేపు ఇంకోళ్ళని చేస్తారు, అటాక్ చేస్తారు, వాళ్ళు పోలీసులు పట్టుకోరు. ఎందుకంటే పట్టా విషయం ఏమైందో మనకు తెలుసు, టీడీపీ హౌస్ మీద అటాక్ చేస్తే ఏమైందో తెలుసు. కాబట్టి పోలీసులు ఏమి చేయాలని ధైర్యం వాళ్ళలో ఉంది. కాబట్టి మాకు ఎదురొస్తే మీ గతి ఇదే అని చెప్పే విధానంలో ఇవాళ ఈ హత్యరాజకీయాలు ప్రారంభమైంది. ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాం. ఇటువంటి దాంట్లో నష్టమైన కుటుంబాలకు కూడా తెలుగుదేశం అండగుంటుందని నేను తెలియజేస్తాను. ప్రజలైతే స్పష్టంగా వైసీపీ నాయకత్వం ఎలా ముందుకు పోతుందనేది గమనించాలని చెప్పిన ఒక విషయం మాత్రమే నేను ప్రజలను కోరుకుంటాను.